డీల్ లేదు, ఏమీ లేదు, ప్రేమ మాత్రం చాలా ఉంది. అగ్రరాజ్యాధినేత చెప్పిన మాట ఇదే, మోదీ అంటే ఇష్టం కానీ భారతదేశమే నన్నంతగా ప్రేమించడం లేదు, నన్ను సరిగా అర్థం చేసుకోవడం లేదు. డొనాల్డ్ ట్రంప్ సంభాషణ చాతుర్యమిది. పైగా వచ్చే అధ్యక్ష ఎన్నికల వరకు ఈ డీల్ను దాచుకుంటున్నానంటూ మంట పుట్టేలా మాట్లాడుతున్నారు. Later on, we're doing a very big trade deal with India. We'll have it. I don't know if it'll be done before the election, but we'll have a very big deal with India. We're not treated very well by India, but I happen to like Prime Minister Modi a lot. రాజు వెడల రవితేజముల దరగా అన్నట్లుగా ఏర్పాట్లు అహోం అహోం అంటూ పల్లకీ మోస్తున్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ భయంకరమైన షాకిచ్చారు. ఇప్పుడప్పుడే భారత్తో ట్రేడ్ డీల్ కుదిరే అవకాశం లేదని ట్రంప్ స్పష్టంగా చెప్పేశారు. ఈ ఏడాది నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోపు ఒప్పందం ఖరారయ్యే అవకాశాలు లేవని సంకేతాలిచ్చారు. భారత్తో భారీ డీల్ చేసుకోవాలని తనకు ఉందని, అయితే ఆ ఒప్పందాన్ని కొంతకాలం దాచుకుంటానని విచిత్రమైన సమాధానమిచ్చారు. మెగా డీల్ కోసం మరికొంతకాలం వెయిట్ చేస్తామని చెప్పారు. ట్రేడ్ డీల్పై ఉత్సాహం చూపించకపోవడానికి కారణాలను కూడా ట్రంపే చెప్పారు. వాణిజ్య అంశాల్లో భారత్ తమతో సరిగ్గా వ్యవహరించడం లేదని ఆరోపించారు. అయితే ప్రధాని మోదీ అంటే మాత్రం తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. ఎయిర్పోర్ట్ స్టేడియానికి మధ్య 70 లక్షల మంది స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారని మోదీ తనతో చెప్పడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని ట్రంప్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 24-25 తేదీల్లో ట్రంప్ భారత్లో పర్యటించనున్నారు. ఈ టూర్లో భారత్ అమెరికా మధ్య భారీ ఒప్పందం జరుగుతుందని వార్తలు వచ్చాయి. చైనా తరహాలో ట్రేడ్ డీల్ ఉంటుందని ప్రచారం జరిగింది. దాదాపు 71,000 కోట్ల రూపాయల విలువైన ఒప్పందంపై ఇరుదేశాల అధినేతలు సంతకాలు చేయబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. రక్షణ రంగంలో లాక్హీడ్ మార్టిన్తో సుమారు 2 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం జరుగుతుందని ప్రచారం జరిగింది. అయితే ట్రంప్ టూర్లో భారీ ఒప్పందాలేమీ ఉండకపోవచ్చని చెబుతున్నారు. అయితే ట్రేడ్ డీల్ అస్సలే జరగదని ఇప్పుడే చెప్పలేమని, ఒప్పందం కుదిరే అవకాశాలను పూర్తిగా తోసిపుచ్చలేమని వైట్హౌస్ వర్గాలు పేర్కొన్నాయి. నిజానికి ట్రంప్ ఇండియా టూర్లో వాణిజ్యమే ప్రధానాంశం. దేశీయ పౌల్ట్రీ, డైరీ మార్కెట్ పైన అమెరికా కన్నేసింది. ఈ రెండు రంగాల్లో అమెరికన్ కంపెనీలకు అవకాశమివ్వాలని ట్రంప్ సర్కార్ పట్టుబడుతోంది. అమెరికా పాల ఉత్పత్తులను భారత్లోకి దిగుమతి చేసుకోవాలని కోరుతోంది. ఈ ప్రతిపాదనపై భారత ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదు. డైరీ పరిశ్రమపై 8 కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. పౌల్ట్రీ రంగాన్ని నమ్ముకుని కోట్లాది మంది జీవితాలు గడుపుతున్నారు. ఇప్పుడు అమెరికా పాల ఉత్పత్తులు, చికెన్ లెగ్స్ దిగుమతులకు అనుమతిస్తే దేశీయ గ్రామీణ రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పౌల్ట్రీ, డైరీ మార్కెట్లలోకి అమెరికా కంపెనీలకు అవకాశమివ్వడానికి మోదీ సర్కార్ తటపటాయిస్తోంది. పైగా భారత్కు జీఎస్పీ హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని అమెరికా ప్రభుత్వం తెగేసి చెప్పింది. అంతేగాక భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం కాదని, అభివృద్ధి చెందిన దేశమని వాదిస్తోంది. రెండు దేశాల మధ్య చర్చలు పూర్తి స్థాయిలో ఫలించకపోవడంతో ట్రేడ్ డీల్ డైలమాలో పడిందని చెబుతున్నారు.